కాబట్టి ట్విట్టర్లో బ్రతుకు, ఫేస్బుక్లో బ్రతుకు, నీ యాదవ్ సోషల్ మీడియాలో డప్పులు ఇచ్చుకో, ఏదో ఉందా ఒక యూట్యూబ్ ఛానల్ రాసుకుంటుంటుంది, వీరాది వీర్ర సోదరి సోర్ర ఎవరబ్బా అంటే లోకిగా అని రాసుకో, బ్రహ్మాండంగా రాసుకో, మేమే అనిపించుకో. పులికేసి ఎవరంటే లోకిగా అని డప్పు ఎంచుకోండి, మేమేం ఫీల్ అవ్వము, నీ ఇష్టం వచ్చింది వేసుకో. అంతేగాని ఈ జిల్లాలో వచ్చి వైసీపీ నా వైసీపీ ఫేక్ నా కొడుకులను జగన్మోహన్ రెడ్డినో మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ జిల్లాలో నువ్వు ఎన్ని జించుకున్నా, ఎన్ని గింజుకున్నా, ఎన్ని ఆటలాడినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని చేసినా ఈ జిల్లాలో వైసీపీ మళ్ళీ క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ జిల్లాలో పూర్తి అభిమానత ఉన్నారు. అసలు మీరు అభ్యర్థులు ఎవరు ఎత్తుక్కుంటారా? ఫస్టా మీరు అభ్యర్థులు చెప్పుకుంటారా? ఎక్కడ 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 మీరు అభ్యర్థులు చెప్పండి ఫస్ట్. అది దిక్కులేదు మీ పార్టీకి. ఫేక్గాడు, పప్పుగాడు, పులికేసి ఎవడన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో పసిపెట్టినాడే చెప్తారు. ఎవడరా అంటే లోక్గాడని. నెల్లూరుకు వచ్చావు, సరే వచ్చిన తర్వాత సరే నీ రాజకీయాలు ఏదో రాజకీయాలు చేసావు, కావిలో బాగానే ఉంది. ఈరోజు ఫేక్ నా కొడుకులని ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గులే, ఈ రాష్ట్రంలో నీ అబ్బ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మీ వాళ్ళు చూస్తే పులికేసిని గోదావరిని పట్టుకొని, కుక్క తోక పట్టుకొని గోదావరి నిన్నట్టు నిన్ను పట్టుకొని నువ్వేదో భావితరం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని చెప్పి నీ వాళ్ళు చూస్తే జపం చేస్తున్నారు. భాష మాట్లాడేటప్పుడు నీకన్నా చాలాసార్లు చెప్పాం, నీకన్నా చాలాసార్లు ఎక్కువ కూడా మాట్లాడతాం. కొంతమంది కూడా ఎదవలు ఎదవో మాట్లాడుతున్నారు, అందరికీ కూడా లెక్కలు సరి చేస్తాం, ఏ ఇబ్బంది లే, సరి చూపిస్తాం కూడా తొందరలోనే. కాబట్టి నవరుందని నీ నువ్వు నీ అబ్బ ఇంకొకరితో జత కలిసినా, ఇంకొకరితో కట్టకట్టుకున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు కదా, ఆ పీఠాన్ని దగ్గర కూడా ఇంక పోయే అవకాశాలు లేవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన సంక్షేమ దెబ్బకి ఉచ్చ పోసుకొని హైదరాబాద్ వరిగిస్తున్నారు. సిగ్గులే మళ్ళీ మాట్లాడదాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఫేక్ ఎవరు ఈ రాష్ట్రంలో? ఫేక్ గాడు ఎవడు అంటే ఫస్ట్ నీ అబ్బా. ఫేక్ నెంబర్ టూ ఎవడంటే నువ్వు. ఇంకా ఫేక్ గాలు ఉన్నారంటే ఈ జిల్లాలో నీ పార్టీ వాళ్ళు యదవులు. పొద్దున ఒకలాగా మాట్లాడితే రాత్రి చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మంతనాలు కాదరా. నగరంలో కొంతమంది ఫేక్ నా ఫేక్ గాళ్ళు ఉన్నారు కదా, ఫేక్ యదవులు ఉన్నారు కదా, పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి. ఇంకా మాట్లాడగలుగుతా మీ పార్టీలో ఎవరెవరు మా కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గరికి డబ్బులు సంచులు ఎత్తుకొని వచ్చారో ఉద్రాయన తీసుకెళ్ళామని చెప్పాం. అవసరం లేదు మీ పార్టీ డబ్బులని. కాబట్టి ఫేక్ గాళ్ళు ఎవడన్నా ఉన్నారంటే అది మీరు. వచ్చామా సరే ఏదో రాజకీయాలు చేసుకున్నామా మాట్లాడాము చూస్తా ఉన్నాం నోరు ఉంది కదా అని. 2024 కాదు కదా, 2024 లేదు, 2029 లేదు. అందుకే నీ పార్టీ వాళ్ళు కూడా సగం సగం అరుచుకుంటున్నారు ఇంకొకటి తెచ్చుకోవాలని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ని తెచ్చుకుంటే అతని వల్ల అయినా మన పార్టీ బతకద్దా అన్న పరిస్థితుల్లో నీ పార్టీ ఉంటే నీ పార్టీకి నువ్వు భారం, లగేజ్, పెద్ద లగేజ్ బ్యాగేజ్. వయసు తెలుగుదేశం పార్టీకి ఎవరున్నా అంటే లోకి, అది ఎవరినైనా అడిగి చెప్తారు. ఏదో సాయంత్రం ఎక్కడైనా దగ్గరికైనా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పెట్టి మనసులో ఉన్న మాట బయటకు వచ్చేయాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎత్తుకెళ్ళగానే కానీ ప్రమాణం చేయమంటే మాత్రం గుండెల నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే ఈ పప్పుగడి పార్టీలోంచి ఎప్పుడు పోతాడు నాయన, ఈ దరిద్రం ఎప్పుడు పోతాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒకరై దాని కాదు, హోల్సేల్ పై నుంచి కింద దాకా ఒకటే మాట, దాంట్లో మాత్రం ముక్త కంఠంతో చెప్తారు మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరు కానీ. పప్పుగాడు ఒక లోకిగాడు, పప్పుగాడు ఒక వేస్ట్గాడు అని. కాబట్టి కామ్గా ఉన్నామని కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. 5 నిమిషాలు రా నాయన, 5 నిమిషాలు మేము అనుకుంటే. కొన్ని కూడా నిన్నో మొన్న చూసా, కొందరు కూడా ఏదో మాట్లాడారు, సంతకాలు పెట్టుకొస్తాను సంతకాలు పెట్టుకొస్తాను. ఒరే 14 ఇయర్స్ బ్యాక్, 13 ఇయర్స్ బ్యాక్ సంతకం పెట్టి వచ్చిన చిన్న ఏమీ లేనప్పుడే ఈ జిల్లాలో మహామహుల్లో ఉన్నట్లే పెళ్ళి పెటాకులు లేనప్పుడే కొట్లాడిన నేను లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని రాత్రి ఒక ఫోన్ కాల్. నువ్వు మగోడివైతే, నువ్వు నిజంగా నీ ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టుంటే మీ ఫోన్ కాల్ తీసేయండి, వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు లేదా తెలుగుదేశం పార్టీ లోక్గాడికి చూపిండి పోయి. మేము మాట్లాడలేదు 4 నెలల నుంచి, మేము 6 నెలల నుంచి మేము ఫోన్ కాల్ తీసి ఫోన్ రికార్డు తీసి వైసీపీ ఎమ్మెల్యేలతో మేము మంతనాలు లేము, మేము టచ్లో లేము, మేము నిజాయితీ అని చెప్పమని చెప్పలేం. చెప్పమని చెప్పండి ఒక్కడైనా ఈ నగరంలో ఉన్న ఎవడైతే ఉన్నారో చెప్పమని చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళకి కార్పొరేషన్ ఎన్నికల్లో డబ్బులు సాయం చేయని వచ్చారా లేదా చెప్పమని చెప్పానండి.
ఇదిరా మీ బతుకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బతుకులు. మరి ఫేక్ నా కొడుకులు మమ్మల్ని అంటారా? ఫేక్ నా కొడుకులు నంబర్ వన్ నీ అబ్బ, నంబర్ టూ నువ్వు. ఇంకెవరైనా ఉన్నారంటే కొరవాళ్ళని అనటం, ఎందుకంటే నీ వల్ల కొంతమంది అని కానీ కొంతమంది నాయకులు ఈ జిల్లాలో కొంతమంది యదవులు ప్రెస్ మీడియా తప్ప దేనికి పనికిరాని సావురు. ప్రెస్ మీడియా తప్ప ఆ బతుకులకి ఇంకోటి ఉండదు, కనీసం జనాల్లోకి వచ్చి ఉండదు. జనాల్లోకి వచ్చామంటే మాత్రం ఒకే పనికి వస్తాం, దండకం. మనం బయట పెడుతున్నామండి చాలా, లచ్చిస్తాడా, 50,000 అడుగుతాడా, 10,000 అడుగుతాడా, భయపడే పరిస్థితిలో ఉన్నారు.